అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి అని వ్రాయబడింది అపోస్తుల ద్వారా దొరచిన అద్భుతాలను చూసి ప్రధాన యాజకులు మరి శాస్త్రులు పరిశీలి వీరందరూ కూడా వారిని పిలిపించి వారిని బెదిరించి నామాన్ని బట్టి ప్రకటించకూడదని చెప్పినప్పుడు వారు వచ్చి మరి అక్కడున్న విశ్వాసంతో తమ వారితో ఈ విషయం అంతా చెప్పినప్పుడు వారందరూ కూడి ప్రార్థించినప్పుడు వారందరూ శక్తి కొరకు ఆ శ్రమలను ఎదుర్కొనే శక్తి కొరకు ప్రార్థించినప్పుడు భూమి కంపించింది అని వ్రాయబడి అంతేకాకుండా అపోస్తులు అపోస్తులు ప్రభు నేసుక్రీస్తు నామాన్ని గురించి ఆయన పునరుద్ధారణ గురించి బలంగా సాక్షిచ్చారు అంతేకాకుండా విశ్వసించిన వారందరూ ఏకహృదయం ఏకాత్మికల గలవారై ఉండి ఎవరిను తనకు కలిగిన అవాట్లో ఏది తనదని అనుకోని లేదు అంటే వారి కలిగినంత సమిష్టిగా పెట్టుకున్న రాధివ సంఘుల విశ్వాసులు తమకు ఎదురుతున్న శ్రమలను ఎదుర్కోవటానికి దేవుని శక్తిని కోరారు అంతేకాకుండా అపోస్తుల బోధ మరియు ప్రార్థన వారిలో ఐక్యత కలిగించింది వారిలోని స్వార్థం పోయింది ప్రేమ మరియు దాతృత్వం దాతృత్వం అంటే ఇవ్వటం వృద్ధి చెందాయి ప్రతి వారి అక్కర్లు తీర్చబడి ఎందుకంటే వారి ఆస్తులన్నీ అమ్మి చరాస్తులు స్థిరాస్తులు భూములు గలవారు ఇళ్ళు గలవారు అమ్మి ఆ ధనం తీసుకొచ్చి అపోస్తులు పాదముల దగ్గర పెట్టారు దైవకృప అందరి ఎంతో అధికంగా ఉంది కాబట్టి వా అపోస్తులు వారి వారి అక్కర కొలది ఉన్న వారి అక్కర్లు అక్కర్లు తీర్చారు తీర్చినప్పుడు వారందరికీ ఉన్నదంతా సమిష్టిగా ఉండి వారంతా ఏక హృదయంతో ఏకమానస్తో ఉన్నారని రాయబడింది అనేక సూచక్రియలు అపోస్తులు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే స్వార్థం పోయింది వాళ్ళందరిలో ప్రేమ దాతృత్వం వృద్ధి చెందాయి ప్రతి వారి అక్కడ తీర్చబడింది ఆ అంతే కదా వారు ఐక్యత కలిగి ఉన్నారు విశ్వాసులు అందరూ ఐక్యత కలిగి ఉన్నారు ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ప్రభు ఉండాలని ప్రభు ప్రార్థించినట్టుగానే ప్రేమ విశ్వాసులందరూ ప్రేమ ఐక్యత కలిగి ఉండి ఉండాలని ప్రభు యోహన స్వార్థ పదిహేడు ఇరవై ఇరవై ఒకటిలో ప్రార్థించిన రీతిగా వారు విశ్వాసులందరూ ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారు ఆత్మ సంఘం వేగంగా విస్తరించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నారు అంతేకాకుండా విశ్వాసుల ఐక్యతతో ఉన్నారు కాబట్టి ఆత్మ సంఘం విస్తరిల్లింది త్వర త్వరగా త్వర త్వరగా వ్యాపించింది ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచ్యక్రియలను మహత్కార్యములను అప్పుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సులభైన మండపంలో ఉండి కడమవారులు ఎవడనో వారితో కలుసుకుంటూ తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరచుచుండ్రి పురుషులను స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షం చేర్చబడి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసులందరూ ఏక హృదయము ఏకాత్మతో ఉన్నట్లుగా ఐక్యత ఉన్నట్లుగా ప్రేమ కలిగి ఉన్నట్లుగా దాతృత్వం కలిగి ఉన్నట్లుగా స్వార్థ సేవకర తమను తాము అర్పించుకున్నట్లుగా మరి వారు స్వార్థ సేవ చేస్తూ సంచరించినట్లుగా వారు తమ స్వార్థం కొరకు ఎవరు ఆలోచించుకోకుండా ఆత్మీయ జీవితంలో వారు వర్ధిలుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే అదే సమయంలో ఎప్పుడైతే సేవ వర్ధిలుతుందో శాతాలను కూడా భయంకరంగా వారిని హింస ఇబ్బంది పెట్టడానికి అయ్యాడు ఎక్కడైనా సరే సేవ వర్దిలుతున్నప్పుడు శోధంలో బాధలు శ్రమలు కూడా వర్ది ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే సాతానుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి శ్రమలు కూడా విస్తరినట్లుగా చూస్తాం అయినను వారు బెదరకుండా బెదిరించే వారితో వారు బెదరకుండా ఎవరు పిలిచి వారిని భయపెట్టినా సరే వారు వారు బెదరకుండా వారు సువార్త సేవలో బహుబలంగా ప్రకటించుతూ యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ మన మీరు సిలిబేసిన యేసుక్రీస్తుని మన దేవుడు లేపాడు అని చెప్పి వారు ప్రధాన యోజకులు ఇద్దే కాదు శాస్త్రులు ఎద్దా పరిచయం ఎవరి దగ్గరైనా వారు బహు బలంగా సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని వారు గణపరిచి దేవుని హెచ్చించారు అంతేకాదు స్వార్థ సేవ అభివృద్ధి అవడానికి సూచిక్రియలు మహత్కార్యములు అద్భుతాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ చూసి అనేకులు విశ్వసించి వేల వేలే ఒక విధంగా చెప్పాలంటే ఎరుసలేమ అంతా కూడా స్వార్థతో నింపబడింది ఎరుసలేము అనేకులు వేలకు వేల మంది విశ్వాసులుగా మార్చబడ్డారు వేలకు వేలే అందరూ ఏక హృదయం ఏకాత్మతో దేవుని ఎందు ఆనందంతో వారు సంతోషిస్తూ ఉన్నారు సంఘం వర్దేలతో మొదలుపెట్టింది అభివృద్ధి అయింది సంఘం దేవుని చిత్తం అక్కడ నెరవేరటం స్టార్ట్ అయింది అపోస్తులు వారు మోటవారన్న వారు ఘనంగా బలంగా దేవులతో ఉన్నవారని వారు గుర్తింపు పొందిన వారిగా వారు వాడబడ్డారు మరి మన జీవితంలో మరి మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు ఐక్యత దాతృత్వం ప్రేమ మనలో ఉన్నప్పుడే ప్రా ప్రార్థనా శక్తి మనలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కార్యాలు జరిగి దేవుని కార్యం జరుగుద్ది కానీ సంకుచిత స్వభావంతో ఉంటే ఈ కార్యాలు జరగవు సంకుచిత స్వభావంతో ఉండడానికి వీల్లేదు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు సంకుచితంగా ఉండడు అందుకే ఆత్మ నింపదల కొరకు ప్రార్థన చేసుకోవాలి మనందరూ రెండుగా ఆత్మకృత మన మీద కొంచెం మనం ఆశ్రవదించబడతాం అట్టే కృప నడిపెట్ట దేవుడు దాయి చేయను కాక ఆమె